వెల్కమ్ టు TS24 న్యూస్. కథ నచ్చక సినిమాను వదిలేసుకుంటారు కొందరు, మరికొందరు కథ నచ్చిన డేట్లు అడ్జస్ట్ చేసుకోలేక దర్శకులకు సారీ చెప్తుంటారు. కానీ న్యాచురల్ స్టార్ నాని మాత్రం రవితేజ కోసం సినిమాను వదిలేసుకున్నారట. ఇప్పుడు ఈ వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. రవితేజతో ఉన్న స్నేహబంధం కారణంగానే నాని ఈ ప్రాజెక్టును వదులుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక పీపుల్స్ మీడియా నిర్మించబోయే ఈ చిత్రానికి సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ వర్గాల ప్రకారం దర్శకుడు త్రినాథరావు నానికి ఓ కథను చెప్పారట. ఆ కథను విన్న నాని అందులో నటిస్తానని అన్నారట. అయితే ఈ సంవత్సరానికి గాను నాని డైర్ ఫుల్ అయింది. మరోవైపు త్రినాథరావు అన్ని రోజులు వెయిట్ చేయడం కష్టం, ఎందుకంటే ఇప్పటికే 7.5 ఆయన ఖాళీగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ కథ రవితేజకు బాగా సెట్ అవుతుందని భావించిన నాని ఆ విషయాన్ని త్రినాథరావుకు చెప్పారట. ఇక రవితేజకు కూడా ఈ కథను వినమని నాని సూచించారట. దీంతో త్రినాథరావు మాస్ మహారాజుకు కథ చెప్పడం, రవితేజ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని తెలుస్తోంది. ఇటు రవితేజతో ఉన్న స్నేహబంధం కారణంగానే నాని ఈ ప్రాజెక్టును వదులుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇక పీపుల్స్ మీడియా నిర్మించబోయే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్లు సమాచారం. కాగా ఈ ఏడాది డిస్కో రాజాతో రవితేజ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ చిత్రం కూడా ఆయనను నిరాశపరిచింది. దీంతో వరుస ఫ్లాప్లతో ఆయన మరోసారి సతమతమవుతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ చిత్రంతో పాటు రమేష్ వర్మ దర్శకత్వంలోనూ నటించబోతున్నారు. ఇదిలా ఉంటే సాధారణంగా మిగిలిన హీరోలు వదులుకున్న సినిమాలు రవితేజకు బాగా అచ్చొస్తుంటాయి. మరి అలాగే నాని వదులుకున్న ఈ చిత్రం రవితేజకు విజయాన్ని ఇస్తుందేమో చూడాలి. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్.